అందరికీ చెప్పాను నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా చిందుకూరు పాండ్యం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా అంటే రాయలసీమ ప్రాంతంలోనే ఓ సర్పంచ్ పాప అప్పు చేసి ఆ గ్రామాన్ని డెవలప్ చేసేట అతనికి పిల్లలు ఇవ్వకుండా ఏడిపోతున్నాడు జగన్బ్రో బ్రావు ఏడిపోతుంటే అతను ఏం చేశాడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పడగొట్టి దాన్ని మట్లో అటు ఇటు దొర్లించేసి ఆ దొరించేసిన విగ్రహానికి తాడు కట్టి ఆ తాడు కట్టి అలా లాక్కెళ్తున్నాడు ఇవ్వండి అనకూడదు కానీ మన వీధుల్లో ఏదన్నా వీధి కుక్క చనిపోతే అలా తాడు కట్టి ఇచ్చుకెళ్తారు మహానుభావుడు ఎంతోమంది జీవితాలకు మేలు చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల ఒక వీధి కుక్కలా ఆయన విగ్రహాన్ని ఏడ్చబడుతున్నారు అదే రాయలసీమ ప్రాంతం అంటే ఎంత దౌర్భాగ్యం అండి అరే ఇంకా బాగుంది అనుకునే ఆ పది శాతం మందిని అడుగుతున్నాను నేను జగన్ గారి పరిపాలన బాగుంది అనుకునే ఆ పది శాతం మందిని వాళ్ళ రాయలసీమ ప్రాంతంలోనే ఆ వాళ్ళ తండ్రి గారిని ఎందుకంటే జగన్ గారికి స్థానం ఇచ్చింది ఆయనే కదా ఆయన లేకపోతే అసలు ఈయన ఎక్కడా అలాంటి వ్యక్తి కూడా ఎంత అవమానించబడుతున్నాడు కేవలం జగన్ గారు చేసే పనుల వల్ల అయినా ఇంకేం నమ్ముతున్నారంటే చాలా ఆశ్చర్యం కూడా నాకు కొంతమంది అన్నారు ఆ నువ్వు డబ్బుల కోసం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యావు నువ్వు డబ్బులు కాశపడి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారే ఎవరికన్నా నేను ప్రశ్న అడుగుతున్నా మీ అందరిని డబ్బుల కోసం ఆలోచించేవాడు లేకపోతే స్వార్థపరుడు పదవుల కోసం ఆలోచించేవాడు అయితే అధికార పక్షంలో ఉంటాడా ప్రతిపక్షంలో ఉంటాడా ఈ ప్రశ్నకు మీరు ఆన్సర్ చెప్పండి డబ్బుల కోసం అంటే డబ్బులు ఇవ్వటం అంటూ వస్తే ప్రతిపక్షం ఎక్కివగలుగుతుందా అధికార పక్షం ఎక్కివగలుగుతుందా పదవులు ఇవ్వాలి అనుకుంటే అధికార పక్షం ఇస్తుందా ప్రతిపక్షం ఇస్తుందా డబ్బులు కాచుపడి ఎవడన్నా ఉంటే అడు అధికార పక్షంలో జాయిన్ అవుతాడు తప్ప ప్రతిపక్షంలో జాయిన్ అవ్వర్రా నాయన పోరాడేవాడు తెగించేవాడు మాత్రమే అధికారం లేని పార్టీల్లో జాయిన్ అవ్వడానికి ఆ పార్టీ నుండి వారు చేసే పోరాటంతో సహా మేము కూడా వారితో కలిపి పోరాటం చేయాలనే వాళ్ళు అందరూ ధైర్యవంతులు జాయిన్ అవుతారు తప్ప స్వార్థ డబ్బు డబ్బు వాళ్ళు ప్రతిపక్షాల్లో జాయిన్ అవ్వరు బాబు మా ఈ విషయం మీరు తెలుసుకోవాలా ఎవడో నోటికి ఏదొస్తే అది వాకటం కాదు పేటిఎం బ్యాచ్